నందకిషోర్, నాకు సీసీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి క్రికెట్ దగ్గర నుంచి పరిచయం. అంతకుముందు పరిచయం అయినా క్లోజ్ అయ్యాడు అక్కడి నుంచి. నాకు నాకే కాదు మా టీం అందరికీ ఒక లవబుల్ పర్సన్, ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎప్పుడు చక్కగా డౌన్ టు ఎర్త్గా ఉంటూ అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. నాకు చాలా ఇష్టం నందకిషోర్ అంటే. అలాగే నాకు ఈ సినిమా నేను చూడడం జరిగింది, మొత్తం ఫుల్ ఫిల్మ్ చూశాను నేను. నాకు చూపించాడు అన్నయ్య, నువ్వు చూడాలి కంపల్సరీ అది అంటే మా ఇంట్లోనే హోమ్ థియేటర్లో చూడడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నందకిషోర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఒక అమాయకుడిగా కానీ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ కానీ, అలాగే ప్రతి ఇది కూడా ఒక పిచ్చోడుగా నటించడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అటువంటి అది చేయలేం. అటువంటి చాలా అద్భుతంగా నటించారు. అంతగా అందరూ ఆర్టిస్టులు, సిస్టర్ ఉషా సిస్టర్గా చేశారు కదా, తను కూడా బ్రహ్మాండంగా చేసింది, అందరూ హీరోయిన్ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది కొత్త వాళ్ళు అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా డైరెక్టర్ గారు రాబట్టుకున్నారు శ్రీరాజ్ గారు. అక్కడే అర్థమైపోయింది మీ ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 30వ తారీఖు ఇది థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఈ పాండమిక్లో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా థియేటర్ని సినిమాను బతికించాలని కోరుకుంటున్నాను నేను. సో అలాగే ప్రొడ్యూసర్స్కి డబ్బులు తేవాలని, అలాగే ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.